हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु परमान्नम लेदा क्षीरान्नानी गुडिलो चेसे विधंगा चेसी चूपिस्तानंडी ओक्क स्पून पेट्टिना मनं गुडिलो एंत आनंदिस्तामो अलांटी परमान्नानी एला तयारु चेसुकोलो चूद्दाम वीडियोनी स्किप चेयकुंडा चूसेयंडी ओक कप्पु बियानिकी 4 कप्पुलु पालु तीसुकुन्नानु पालु कोंचेम एक्कुवैना पर्वालेदंडी 5 कप्पुलैना पर्वालेदु बियानी ई विधंगा कडिगि इला वडकट्टुकुन्नानु బియ్యంలో వాటర్ ఏమీ లేకుండా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకొని అందులో నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత దాంట్లో జీడిపప్పు పుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో బ్లాక్ కిస్మిస్ అన్ని అవి వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అలాగే మామూలు కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటాను అదే నెయ్యి ఉన్న pan లో 4 కప్పుల పాలను పోసుకుంటానండి మీరు పరమాన్నంలో అసలు వాటర్ యాడ్ చేయొద్దండి పరమాన్నం అనేది పాలతోనే తయారు చేయాలి ఇది ఎంతగా మరగ అవసరం లేదు ఇప్పుడు దీంట్లో మనం బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఎలాచిని యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది ఉడుకుతా ఉంటుంది మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి దాంట్లో ఒక కప్పు బెల్లాన్ని వేసుకున్నాను ఒక కప్పు రైస్ కి ఒక కప్పు బెల్లం అర కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లాన్ని డైరెక్ట్ గా వేస్తే ఏంటంటే పాలు విరిగిపోతాయండి అలా విరగకుండా ఉండాలంటే ఇలా బెల్లాన్ని కరిగించుకొని వేసుకోవాలి ఇది కరిగిపోయింది ఇప్పుడు మనం ఉడుకుతున్న అన్నంలో వడకట్టుకొని వేసుకోవాలండి ఈ బెల్లం పాకాన్ని పాకం కాదు జస్ట్ కరిగించుకున్నాం అంతే ఇలా వేసుకుంటే నలకలు ఏమన్నా ఉంటే పోతాయి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్ లో వేసుకుంటే పాలు అనేవి విరగకుండా ఉంటాయండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటాను ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి ఇలాగే ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కిస్మిస్ ని యాడ్ చేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లో తీసేసుకోవడమే వాటర్ అంతా దగ్గర పడిపోతే చాలా గట్టిగా అయిపోద్దండి ఈ స్టేజ్ లోనే మనం దించేసుకోవాలి అన్నం పరమాన్నం రెడీ అయిపోయిందండి ఒక గిన్నెలోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేశాను ఈ పరమాన్నంలో ఒక చుక్క వాటర్ కూడా వేయొద్దండి ఏదో జస్ట్ బెల్లంలోనే కరిగించుకుంటాక వేసాను అలా అయితేనే మనకి ప్రసాదం పరమాన్నం రెడీ అవుతుంది మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ వాచింగ్